హలో వెల్కమ్ టు ద ఎడిటెక్ క్లాస్ హాయ్ ఇప్పుడు మనం ఈ వీడియో సెషన్లో 10th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ నుంచి యూనిట్ 2లో ఉన్నామండి వీడియో నెంబర్ 7 ఇది టెక్స్ట్ బుక్ల పేజీ నెంబర్ 63 అండ్ 64 అంటే ఇక్కడ ఈ టెక్స్ట్ బుక్ అనేది నూతనంగా అంటే నీడు వచ్చిందన్నమాట అంతకుముందు వచ్చిన బుక్లో యూనిట్స్ 8 ఉంటాయి ఆ తర్వాత ఏం చేశారంటే 6 యూనిట్స్ చేసి అదే టెక్స్ట్ బుక్స్ని లైట్గా చేంజెస్ చేశారు ఆ చేంజెస్ చేసినప్పుడు ఈ టాపిక్ అనేది న్యూ టెక్స్ట్ బుక్లో ఇంట్రొడ్యూస్ చేయబడింది ఓల్డ్ టెక్స్ట్ బుక్లో లేదు కనుక అంటే దానికి దీనికంటే బుక్ మీద కవర్ ఒకటే ఉంటుందండి బ్యాక్ కవర్ ఫ్రంట్ కవర్ బట్ యూనిట్స్ మాత్రం చేంజ్ అయినాయి ఓల్డ్ దాంట్లో 8 యూనిట్స్ ఇచ్చాడు తర్వాత 6 యూనిట్స్ ఇచ్చారు ఇచ్చినప్పుడు ఈ టాపిక్ అది యూనిట్ 2లో ఇంట్రొడ్యూస్ చేయబడింది అనమాట అందువల్ల స్పెషల్గా చెప్తున్నాను అంటే కొంతమంది ఓల్డ్ బుక్స్ ఉంటాయి దానిలో దానిలో ఈ టాపిక్ ఉండదండి న్యూ టెక్స్ట్ బుక్ ఉన్నాడుకే టాపిక్ ఉండదు అనమాట ఓకే ఏంటో టాపిక్ ఏంటి ఇది గ్రామర్ కింద ద సింపుల్ పాస్ట్ అనగా ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్ పాస్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ రెండింటికి అంటే ఎక్స్ప్లెనేషన్ చెప్పాడు డిఫరెన్స్ చెప్పాడు దీనిలో మొట్టమొదటి ఏం చూద్దామని ఇక్కడ ఇప్పుడు ఈ వీడియో సెషన్లో ఒక సింపుల్ పాస్ట్ అనండి అది అవదండి ప్రజెంట్ పర్ఫెక్ట్ తర్వాత వీడియోలో చేద్దాం ఈ వీడియోకి వచ్చి ఒక సింపుల్ పాస్ట్ చూద్దాం ఇదంతా కూడా మీకు టెక్స్ట్ బుక్ నుంచి సేకరించబడిన మ్యాటర్ అండి దానిలో ఏదైతే బుక్లు ఇచ్చాడో అదే మ్యాటర్ మీకు ఇక్కడ రాయబడింది టెక్స్ట్ బుక్లు ఇచ్చిన మ్యాటర్ ఎక్సైజ్ అనేది తర్వాత వస్తుంది ఏది ప్రజెంట్ పర్ఫెక్ట్ కూడా అయిన తర్వాత ఎక్సైజ్ ఇచ్చాడు అది చేద్దామండి ఎక్సైజ్లు కనుక వరుసనే వెళ్తున్నాం మనం ఇక్కడ స్టెప్ బై స్టెప్గా కనుక ఎక్సైజ్ కూడా కంప్లీట్ చేద్దాం అది సింపుల్ పాస్ట్ చూసినట్లయితే యూజెస్ ఆఫ్ ద సింపుల్ పాస్ట్ టెన్స్ దానికి ఉపయోగాలని చెప్పారు ఇక్కడ చూడండి యూజెస్ ఆఫ్ ద సింపుల్ పాస్ట్ టెన్స్ ఏంటి ద సింపుల్ పాస్ట్ ఈజ్ యూజ్డ్ టు రిఫర్ టు పాస్ట్ యాక్షన్స్ ఆర్ ఈవెంట్స్ సింపుల్ పాస్ట్ అంటే పాస్టే కదండి ఇట్ అంటే ఇట్ రిఫర్ టు ద పాస్ట్ యాక్షన్స్ ఆర్ ఈవెంట్స్ దానికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే హీ పాస్డ్ హిస్ ఎగ్జామినేషన్ ఇన్ 2013 ఇక్కడ మీరు టైం ఓడ్ ఇచ్చారు చూడండి ఈ టైం అవుడు 2013 కనుక ఇది పాస్ట్ కదా అందువల్ల ఏంటి ఇక్కడ గర్భ ఏంటి ఇక్కడ పాసరు ఇదిగోండి ఇది పాస్ట్ టెన్స్ గర్భ అనమాట V2 సింపుల్ పాస్ట్ వెర్బ్ ఆర్ ద గర్భ 2 ఈ పాస్ డేస్ ఎగ్జామినేషన్ ఇన్ 2013 ఓ తర్వాత సెకండ్ బుక్ ఏమిచ్చారు వాడు ఎగ్జాంపుల్గా ఐ విజిటెడ్ ఢిల్లీ లాస్ట్ మంత్ విజిటెడ్ గర్భ 2 లాస్ట్ మంత్ టైం అవుడ్ ఏమిచ్చారు లాస్ట్ మంత్ కనుక వెర్బ్ 2 ఇచ్చాడు ఇక్కడ టైం వర్డ్ ఇచ్చాడు ఇలాంటి సందర్భాల్లో సింపుల్ పాస్ట్ టెన్స్ వాడతాము ఏంటి పాస్ట్ యాక్షన్స్ ఆర్ పాస్ట్ ఈవెంట్స్ ఉన్నప్పుడు సింపుల్ పాస్ట్ వెర్బ్ తీసుకుంటాము అని చెప్పారన్నమాట అది తర్వాత థర్డ్ ఎగ్జాంపుల్ రాజు మెట్ ఈజ్ ఫ్రెండ్ ఎస్టర్డే ఇదిగోండి మెట్ మీట్ కాదు మెట్ మెట్ ఈజ్ ఫ్రెండ్ ఎస్టర్డే టైం వర్డ్ ఎస్టర్డే దిస్ ఇస్ ద పాస్ట్ టైం వర్డ్ చూడండి దిస్ ఇస్ ద వెర్బ్ 2 వెర్బ్ 2 మెట్ ఇచ్చాడు ఇది టైం వర్డ్ అన్నమాట ఎస్టర్డే కనుక ఇలాంటి కేసులు ఇలాంటి సందర్భంలో మాత్రం సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది వాడాలి అని మనకు చెప్పడం జరిగింది ఆ తర్వాత సెకండ్ వన్ చాలా ఇంపార్టెంట్ వన్ అండి ఇది అన్ని పుస్తకాల్లో కూడా ఎక్కడ కూడా దొరకదు ఏ బుక్లో కూడా ఉండదండి చూడండి ఏ గ్రామర్ బుక్లో కూడా చెప్పడం దీని గురించి జనరల్గా ఏం చెప్తారు గ్రామర్ బుక్లో ప్రెజెంట్ సింపుల్ కంటిన్యూస్ పర్ఫెక్ట్ అలాగే పాస్ట్ సింపుల్ పాస్ట్ కంటిన్యూస్ అని చెప్పి వెళ్తారు కానీ ఇలాంటి ఇలాంటి స్పెషల్ టాపిక్ మాత్రం వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ వన్ ఇది ఏం చెప్తున్నా చూడండి ద సింపుల్ పాస్ట్ ఫామ్ ద సింపుల్ పాస్ట్ ఫామ్ కెన్ ఆల్సో బి యూజ్డ్ ఈ విధంగా కూడా వాడతాం సింపుల్ పాస్ట్ ఫామ్ ఏ విధంగా వాడతారు టు రిఫర్ టు ద ప్రజెంట్ టైం చూడండి చాలా ఇంపార్టెంట్ వన్ అందుకనమాట సింపుల్ పాస్ట్ వెర్బ్ ప్రజెంట్ టైంకి రిఫర్ చేయడానికి కూడా వాడతారంట ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ప్రజెంట్ టైంకి రిఫర్ చేయడానికి కూడా సింపుల్ పాస్ట్ అనేది వాడతారు అని చెప్పారు దిస్ ఈజ్ ఎ స్పెషల్ యూజ్ ఆఫ్ ద సింపుల్ పాస్ట్ ఫామ్ ఇదిగోండి స్పెషల్ యూజ్ అన్నారు కదా ఇంపార్టెంట్ వన్ కదా విత్ వెర్బ్స్ లైక్ ఏ వెర్బ్స్కి వాడతారు వాంట్ ఒకటి వాంట్ తర్వాత వాండర్ తర్వాత హోప్ తర్వాత థింక్ ఈ వెర్బ్స్కి మాత్రం పాస్ట్ ఫామ్లో ఉంటాయి బట్ అది మనకి ద ప్రజెంట్ సెన్స్ వస్తుంది అది మనకి ప్రజెంట్ సెన్స్ వచ్చేటికి వాడతారు వెర్బ్స్ పాస్ట్ ఫామ్లో ఉంటాయి అన్నమాట అది వాడింది ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్పారు చూడండి ఐ వాంటెడ్ వాంట్ అన్నారు కదా చూడండి వాంటెడ్ పాస్ట్ ఫామ్ ఈ టూ
జల ఏంటి వెరబుట్టు అంటే వైకుంఠ వెరబుట్టులో మేసా వెరబుట్టులో వెరబుట్టు కింద వస్తున్నాను అని చెప్పి అనుకుంటాం కానీ ఏమన్నాడు ఐ వాంట్ టు డిస్కస్ మై ప్రపోజల్ విత్ యూ మేడం ఐ వాంట్ టు డిస్కస్ మై ప్రపోజల్ విత్ యూ మేడం ఆ తర్వాత సెకండ్ వన్ ఐ వాండర్డ్ యూ వాంట్ వాండర్డ్ వాండర్ ఇక్కడ వాంట్ అని ఇచ్చాం కదా మేక్ ఇట్ అగ్రీ టు వాండర్డ్ అంటే వెరబుట్టు ఐ వాండర్డ్ ఇఫ్ అంటే ఇఫ్ ఐ కుడ్ డిస్కస్ మై ప్రపోజల్ విత్ యూ సార్ ఐ వాండర్ ఇఫ్ ఐ కుడ్ డిస్కస్ మై ప్రపోజల్ విత్ యూ సార్ అని చెప్పి మనకి ఇచ్చాడు ఇది ఇక్కడ కొద్దిగా కన్స్ట్రక్షన్ మిస్టేక్ ఉండటం ఒక్కసారి అని మీకు రెఫర్ చేసి చెప్తాను నేను అది ఏమి ఇచ్చారంటే ఐ వాండర్ ఇఫ్ ఐ కుడ్ చెప్పాను కదండి ఇది ఇఫ్ తర్వాత ఐ వాండర్ ఇఫ్ ఐ ఐ వాండర్ ఇఫ్ ఐ కుడ్ డిస్కస్ మై ప్రపోజల్ విత్ యూ సార్ అలాగే థర్డ్ వన్ ఐ థాట్ ఆఫ్ డిస్కసింగ్ థాట్ చూడండి ఇది వెర్బ్ టు థింక్ థాట్ థాట్ ఐ థాట్ ఆఫ్ డిస్కసింగ్ మై ప్రపోజల్ విత్ యూ సార్ తర్వాత హోప్డ్ ఇది కూడా వెర్బ్ టు ఐ హోప్ టు డిస్కస్ మై ప్రపోజల్ విత్ యూ సార్ అని వాంట్ని కానీ వాండర్ కానీ హోప్ కానీ థింక్ కానీ వీటికి పాస్ట్ ఫామ్లో ఉపయోగించాడు బట్ సెన్స్ మాత్రం ఏమొస్తుంది సెన్స్ టు ద ప్రజెంట్ టైం ప్రజెంట్ టైంకి రెఫర్ చేస్తాయి అన్నమాట ప్రజెంట్ టైంలో చెప్పండి అంటే ప్రజెంట్ టైంకి రెఫర్ చేసేటువంటివి బట్ వెర్బ్స్ మాత్రం పాస్ట్లో ఉంటాయి అది ఇంపార్టెంట్ అన్నమాట వీటికి వాంట్ కానీ వాంటర్ కానీ హోప్ కానీ థింక్ కానీ వీటి మాత్రం స్పెషల్గా ఇవ్వటం అనేది జరిగింది ఈ టాపిక్ కింద సింపుల్ పాస్ట్ టెన్స్ కింద కనుక బాగా గుర్తుపెట్టుకోండి వీటిని కాంప్లీట్ అర్థంలో చాలా అవసరం మనకి ఇవి ఆ తర్వాత వచ్చి అదర్ యూజెస్ ఆఫ్ సింపుల్ పాస్ట్ ఫామ్ ఇది కాకుండా మిగతా యూజెస్ కూడా ఏమన్నా చెప్పబడి అండి ఆఫ్టర్ ద కండిషనల్ ఇఫ్ టు ఇండికేట్ టెంటవ్నెస్ అంటే టెంటవ్నెస్ అంటే హైపోథెసిస్ అంటే అలా అయితే ఇలా ఉంది అని చెప్పి చెప్పడం అన్నమాట సో దిస్ ఈజ్ కండిషనల్ సెంటెన్సెస్ అంటే ఇఫ్ క్లాజెస్ ఆల్రెడీ మా వీడియోలు మీకు అక్కడ అంటే ప్లేలిస్ట్లో పెట్టడం జరిగింది కండిషనల్ సెంటెన్స్ మీద దానిలో ఇది టైప్ నెంబర్ టూ ఏంటండి టైప్ నెంబర్ టూ అనమాట అంటే లేకపోతే టైప్ నెంబర్ టూ టైప్ నెంబర్ టూ టూలో ఉంటాయి మొత్తం అది కండిషనల్ సెంటెన్స్లో మూడే ఉంటాయండి ఆ మూడింటిలో టైప్ నెంబర్ టూ అనమాట ఇదంటే పాస్ట్ ఫామ్ ఉంటుంది ఏంటి అక్కడ ఇఫ్ ఐ వర్ ద ప్రైమ్ మినిస్టర్ చూడండి ఇఫ్ ఐ వర్ వెర్బ్ టూ వి టూ ఐ వుడ్ ఇక్కడ వుడ్ ప్లస్ వెర్బ్ వన్ ఇది రూల్ అనమాట ఇది వుడ్ ప్లస్ వెర్బ్ వన్ అంటే వుడ్ ఇక్కడ రాష్ట్రం చూడండి వుడ్ ప్లస్ వి వన్ వెర్బ్ వన్ ఉండాలి ఈ పక్కనే ఉండాలండి వి టూ పాస్ట్ వెర్బ్ ఉండాలి ఇక్కడ అంటే లెఫ్ట్ సైడ్ పాస్ట్ వెర్బ్ ఉండాలి రైట్ సైడ్ వుడ్ ప్లస్ వెర్బ్ వన్ ఉండాలి మిగతా సబ్జెక్ట్ ఉంటాయి ఇక్కడ అది ఒకటి కామనే మీరు అది కండిషనల్ సెంటెన్స్ వీడియో చూస్తే మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది అనమాట ఇది ఇఫ్ ఐ వర్ ద ప్రైమ్ మినిస్టర్ ఐ వుడ్ ప్రొవైడ్ ఫ్రీ ఎడ్యుకేషన్ టు ఆల్ లెవెల్స్ అదొకటి ఈ వాక్యం ఎగ్జాంపుల్ కింద బుక్లో వాడే ఇచ్చాడు తర్వాత ఇఫ్ ఐ వర్ ఏ బోర్డ్ ఇఫ్ ఐ వర్ ఏ బోర్డ్ ఇఫ్ ఐ వర్ ఏ బోర్డ్ ఐ వుడ్ ఫ్రై అయ్యే ఇక్కడ వుడ్ ప్లస్ వెర్బ్ వన్ ఇక్కడ టాలీ అయింది కాదు వుడ్ ప్లస్ వెర్బ్ వన్ ఈ విధంగా మీకు కండిషనల్ సెంటెన్స్ ఉన్నదా టైప్ నెంబర్ టూలో ఉన్నాయండి ఇక్కడ పాస్ట్ వెర్బ్ తీసుకున్నాడు కనుక ఏంటి అందువల్ల ఏమని చెప్పాడు ఇక్కడ మిగతా యూజెస్ ఆఫ్ ద సింపుల్ పాస్ట్ కింద ఇది ఒకటి ఇవ్వబడింది తర్వాత సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు ఇన్ రిపోర్టెడ్ స్పీచ్ రిపోర్టెడ్ స్పీచ్లోనండి మీకు అక్కడ పాస్ట్ వెర్బ్ ఉంటుంది అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది అవన్నీ కూడా నేను మీకు రిపోర్టెడ్ స్పీచ్ మీద ఈజీ రూల్స్ మీద వీడియోస్ అందించాను ఆ రూల్స్కి ఏమో టెన్స్ ఫామ్స్ చెప్పలేదు అంటే టెన్స్ అని చెప్పాలా అంటే ప్రజెంట్ టెన్స్ ఎలా మారేది పాస్ట్ టెన్స్ ఎలా మారేది అని చెప్పుకోకుండాను ఒక సింపుల్ బే టేబుల్ ద్వారా వాటిని ఈజీగా అర్థమయ్యేట్టుగా ఒక వీడియో క్లాస్ చూస్తే చాలు అది మీకు అర్థమవుతాయి అన్నమాట స్టార్టింగ్ వీడియో దాని మీద కొన్ని టైప్స్ ఉంటాయి టైప్స్ అన్నీ కూడా అందించాను నేను మీకు అవి చూడండి అవి చూస్తే దీని మీద రిపోర్ట్ స్పీచ్ మీద 100% నాలెడ్జ్ గ్యారెంటీగా వస్తుంది తర్వాత రిపోర్ట్ స్పీచ్లో ఏంటి అక్కడ రిపోర్ట్ స్పీచ్ ఏంటి అక్కడ సింపుల్ పాస్ట్ అనేది యూజెస్ సింపుల్ పాస్ట్ రిపోర్ట్ స్పీచ్లో కూడా దీనికి ఒక ఉపయోగం ఉందన్నాడు ఏ విధంగా ఉంది చూడండి ఐ ఆస్కర్ యూ వాట్ ద టైమ్ వాజ్ ఐ ఆస్కర్ యూ వాట్ ద టైమ్ వాజ్ తర్వాత రామ్ సెడ్ దట్ హీ వాజ్ లేజీ తర్వాత షీ ఆస్కర్ మీ హూ ఐ వాజ్ షీ ఆస్కర్ మీ హూ ఐ వాజ్ ఇవన్నీ కూడా
ఇది కాదు ఇండైరెక్ట్ స్పీచ్ అన్నమాట ఇది రిపోర్ట్ స్పీచ్లో ఇండైరెక్ట్ స్పీచ్ ఇట్స్ నాట్ ద డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఉన్నాయి మూడు వాక్యాలు కూడా ఐ ఆస్క్ యూ వాట్ ద టైం వాజ్ అనేది ఒకటి రామ్ సెడ్ దట్ హీ వాజ్ లేజీ అనేది ఒకటి షీ ఆస్కర్ మీ హూ ఐ వాజ్ అనేది ఒకటి అలాగూ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి అంటే పాస్ట్ ఫామ్ మీద అవన్నీ కూడా మీరు ఆ వీడియోస్కి వెళ్ళి చూడండి దానిలో మీకు ఎగ్జాంపుల్ సెంటెన్స్ కూడా చాలా ఇచ్చాం అవన్నీ చూసినట్లయితే మీకు దీని మీద ఒక రకమైన ఐడియా వస్తుంది అన్నమాట ఆ తర్వాత థర్డ్ వన్ ఆఫ్టర్ ఇట్స్ ఆఫ్టర్ ఇట్స్ టైమ్ ఆఫ్టర్ ఇట్స్ టైమ్ ఇట్ ఈస్ టైమ్ తర్వాత వుడ్ ర్యాదర్ ఇదొకటి ఆఫ్టర్ ఇట్స్ టైమ్ తర్వాత వుడ్ ర్యాదర్ ఒకటి తర్వాత విష్ ఒకటి చూడండి ఇక్కడ మూడు ఇచ్చాడు ఇట్స్ టైమ్ వుడ్ ర్యాదర్ విష్ అని ఇచ్చాడు మనకి ఇట్స్ టైం మీద ఇంతకుముందు క్లాసులో క్లియర్గా ఇచ్చాం ఏ సందర్భంలో వాడతాను అనేది ఇచ్చాను మీకు ఆ వీడియో చూడండి అది మీకు ఐదో వీడియో ఉంటుంది ఐ థింక్ అది ఐదో నెంబర్ వీడియోలో ఉంది ఆరో నెంబర్గా ఐదో నెంబర్ వీడియోలో ఉంది చూడండి ఇట్స్ టైం మీద ఇక్కడ ఇది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు బుక్లో ఇట్స్ అంటే ఇట్స్ 10 o'clock ఇట్స్ టైమ్ యూ వెంట్ టు బెడ్ ఇక్కడ వెంట్ టు బెడ్ వెర్బు టూ రావాలి ఇదిగోండి వెంట్ టు బెడ్ వీ టు యూ వెంట్ టు బెడ్ వీ టు దట్స్ కాల్డ్ వెర్బు టు ఇది ఇట్స్ టైం మీద ఇంకా అంటే ఇంకొక రెండు సందర్భంలో వాడతాం అది ఏంటంటే మీకు ఆ వీడియోలో క్లియర్గా చెప్పాను చూడండి ఆ వీడియో ఆ తర్వాత వుడ్ రాదోర్ ఇదిగోండి ఇట్స్ టైం అయిపోయింది కదా ఆ తర్వాత వుడ్ రాదోర్ దీని మీద కూడా చెప్పాడు కానీ బుక్లో మీకు ఎగ్జాంపుల్స్ ఇవ్వలా ఏ ఎగ్జాంపుల్ ఇవ్వలా అంటే వుడ్ రాదోర్ అని చెప్పి చెప్పుకున్నారు అంతే అంటే అది టీచర్ చెప్పాలి లేకపోతే మీ అంత మీదుగా ప్రిపేర్ అవ్వాలి దాని అర్థం అదనమాట ఇక్కడ నేను మీకు కొంచెం చెప్పాలనే ఉద్దేశంతో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చాను అన్నమాట వుడ్ రాదర్ అంటే ఇక్కడ మనం ప్రిఫరెన్స్ అదే ముఖ్యమైన అంటే ప్రిఫరెన్స్ అంటే ఏంటి దానికన్నా ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి అర్థం అనమాట ఆ ప్రిఫరెన్స్ అనమాట ఇక్కడ మీకు ఆ వాక్యంలో సేమ్ సబ్జెక్ట్ కానీ ఉన్నప్పుడైతే వెర్బ్ వన్లో ఉంటుంది సేమ్ సబ్జెక్ట్ కానీ ఉన్నట్లయితే వెర్బ్ ఇక్కడ ప్రజెంట్ వెర్బ్లో ఉంటుంది చూడండి ఐ వుడ్ రాదర్ గో ఇది ఏంటి మీకు ప్రజెంట్ వెర్బ్ కదా వి వన్ కదా ఇది ద సబ్జెక్ట్ ఐ వుడ్ రాదర్ గో ఫర్ డిన్నర్ ఐ వుడ్ రాదర్ గో ఫర్ డిన్నర్ అంటే ఐ వుడ్ రాదర్ గో ఫర్ డిన్నర్ అంటే అర్థం ఏంటి ఇక వెళ్ళలేదు వెళ్తే బాగుంటుంది ఐ వుడ్ రాదర్ గో ఫర్ డిన్నర్ అంటే ఐ ప్రిఫర్ టు గో ఫర్ డిన్నర్ ఐ ప్రిఫర్ టు గో ఫర్ డిన్నర్ అలా మాట్లాడదాం ఆ తర్వాత ఇదేంటి మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ సేమ్ సబ్జెక్ట్ అయితే వి వన్ వెర్బ్ వన్ సబ్జెక్టులు రెండు ఉన్నాయనుకోండి వాక్యంలో అప్పుడు వెర్బ్ రెండులో ఉండాలి సబ్జెక్ట్ ఒకటి అయితే వెర్బ్ వన్ సబ్జెక్ట్ టూ అయితే వెర్బ్ టూలో ఉండాలి అంతే అండి రూల్ అంతే ఇక్కడ చూడండి ఇక్కడ మీకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ అని ఇచ్చాయి కదా అంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఐ వుడ్ రాదర్ ఐ అనేది ఒక సబ్జెక్టు ఐ వుడ్ రాదర్ యూ ఇక్కడ యూ చూడండి యూ యూ ఒక సబ్జెక్ట్ ఇది ఒక సబ్జెక్టు అప్పుడు వెర్బ్ ఎలా ఉండాలి పక్కన వెర్బ్ పాస్ట్ టెన్స్లో ఉండాలి అంటే పాస్ట్ టెన్స్లో ఉండాలి ఇచ్చారు కదా వెంటనే ఇచ్చారు కదా రైట్ ఇదన్నమాట ఇది అంటే వుడ్ రాదర్లో ఉన్న మెయిన్ డిఫరెన్స్ అది ఇది కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో వస్తాయి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఏం లేదండి సెంటెన్స్లో ఒక వెర్బ్ ఒక సబ్జెక్ట్ ఉంటే వెర్బ్ వన్ అదే సెంటెన్స్లో రెండు సబ్జెక్టులు ఉంటే వెర్బ్ టూ ఉండాలి అదనమాట అదేవిధంగా దీని మీద ఇంకొన్ని మీకు ఎక్సర్సైజ్ ఇచ్చాయండి అంటే ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి ఆ ఎగ్జాంపుల్స్ ఎలా ఉన్నాయంటే ఆ బోర్డు సాల్వ్ అండి వేరే బోర్డు మీద రాసి పెట్టాను మీకు ఇక్కడ చూడండి ఇక్కడ సేమ్ సబ్జెక్ట్ ఐ వుడ్ రాదర్ వాక్ దాన్ రన్ ఏముందండి అక్కడ ఐ వుడ్ రాదర్ వాక్ దాన్ రన్ ఐ వుడ్ రాదర్ వాక్ ఐ వుడ్ రాదర్ వాక్ దాన్ రన్ ఆ తర్వాత యూ వుడ్ రాదర్ వాచ్ టీవీ దాన్ రీడ్ ఎ బుక్ రీడ్ తర్వాత షీ వుడ్ రాదర్ బి ఎ నర్స్ షీ వుడ్ రాదర్ బి ఎ నర్స్ దాన్ ఎ టీచర్ షీ వుడ్ రాదర్ బి ఎ నర్స్ షీ వుడ్ రాదర్ బి ఎ నర్స్ దాన్ ఎ టీచర్ అంటే ఒకటే నన్ను సేమ్ ఇక్కడ ఒకే సబ్జెక్ట్ ఉంది ప్రాబ్లం లేదు అదేవిధంగా ఐ వుడ్ రాదర్ ప్లే క్రికెట్ ఇదిగోండి బిఎన్ఎస్ ఐ వుడ్ రాదర్ ప్లే క్రికెట్ దాన్ ఫుట్బాల్ కానీ ఇవన్నీ కూడా సేమ్ సబ్జెక్ట్ అని చెప్పాం ఇక్కడ వచ్చి మనం సబ్జెక్ట్ డిఫరెంట్గా చూస్తున్నాం ఐ వుడ్ రాదర్ దే స్టేడ్ హియర్ ఐ వుడ్ రాదర్ ఐ అనేది ఒక సబ్జెక్టు దే అనేది ఒక సబ్జెక్టు వెర్బ్ అనేది టూలో ఉంది వీ టూ అనమాట రైట్ సెంటెన్స్ రైట్
ఐ వుడ్ రాదర్ దే స్టేడ్ హియర్ అంటే వాళ్ళకి ఉంటే బాగుంటుంది అని చెప్పి అనుకోవడం. ఐ వుడ్ రాదర్ దే డిడ్ నాట్ స్టే హియర్ ఐ వుడ్ రాదర్ అంటే వాళ్ళు ఉండపోతే బాగుంటుంది. ఐ వుడ్ రాదర్ దే డిడ్ నాట్ స్టే ఇది పాజిటివ్ సెంటెన్స్ అండి. ఇది ఇది పాజిటివ్. ఇది నెగిటివ్ సెంటెన్స్ డిడ్ నాట్ స్టే. డిడ్ నాట్ స్టే అనేది వెర్బ్. ఇక్కడ స్టేడే వెర్బ్ స్టేడే అండి. ఇది పాస్ట్ వెర్బే అంటే డిడ్ స్టే. స్టేడ్ అంటే ఏంటి దాని అర్థం ఏంటి? డిడ్ స్టే ఇదిగో పిచ్చాం కదా డిడ్ స్టే మధ్య నెగిటివ్ కదా నాట్ పెట్టాం అంతే. స్టేడ్కి డిడ్ స్టే తర్వాత నెగిటివ్ కాబట్టి నాట్ పెట్టాం. ఓకే రైట్. వీ వుడ్ రాదర్ దట్ యూ షుడ్ కమ్ టుమారో. ఇక్కడ చూడండి యూ ఐ వుడ్ వీ వుడ్ రాదర్ దట్ యూ షుడ్ టుమారో దట్ యూ షుడ్ కమ్ టుమారో ఇది వాక్యం రాంగ్ అండి. కరెక్ట్ సెంటెన్స్లో వస్తుంది. ఏ విధంగా కరెక్ట్ చేస్తారో అంటే ఇక్కడ ఉయ్ అనేది ఒక సబ్జెక్టు యు అనేది ఒక సబ్జెక్టు వెర్బ్ టూలో ఉండాలి కదా కనుక తీసిన షుడ్ అనేది ఉండదు. ఇదేమో వి వన్ ఇది ఏం చేద్దాం కేమ్. వీ వుడ్ రాదర్ దట్ యూ కేమ్ టుమారో. ఉయ్ అనేది ఉంటుంది యు అనేది ఉంటుంది షుడ్ పోతుంది కమ్ పోతుంది దీని స్థానంలో కేమ్ వస్తుంది కేమ్ టుమారో. అంటే ఇక్కడ వెర్బ్ టూ కదా తీసుకోవాల్సింది ఈ విధంగా పెట్టామన్నమాట. అలాగే ఐ వుడ్ రాదర్ దట్ యూ షుడ్ నాట్ మ్యారీ అన్నారు. ఇక్కడ ఇక్కడ మనకు వెర్బ్ టూ రావాలి కదా ఇక్కడ వెర్బ్ మ్యారీడ్ రావాలి. మ్యారీ అంటే షుడ్ నాట్ మ్యారీడ్ అవ్వదు కదా కనుక షుడ్ తీసేయండి మ్యారీ తీసేయండి. మ్యారీని మనకి వెర్బ్ టూ